నమస్తే, వెల్కమ్ టు లియో మూవీ అప్డేట్స్. ప్రస్తుతం చాలా సినిమాలకి ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, మరికొద్ది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే రాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి రాబోతున్న సినిమాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ అనేది చూద్దాం సార్. నమస్తే. నమస్తే అండి. చాలా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి, దసరా పండుగ సందర్భంగా చాలా సినిమాలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, కొన్ని సినిమాలు ఎండ్ కార్డు పడిపోయి దానికి సంబంధించినటువంటి యొక్క కొన్ని గ్రాఫిక్ వర్క్స్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే తెలుగు సినిమా యొక్క పరిధి రాను రాను రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పి చెప్పుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఒక నటులు కూడా తెలుగు ఇండస్ట్రీలో అయితే మనం చూస్తూ వస్తున్నాం. విలన్లకు కావచ్చు, కమీడియన్స్కి కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కావచ్చు, ఇలా అయితే తెలుగు సినిమాకి సంబంధం లేనటువంటి కొన్ని సినిమాలు కూడా తెలుగు సినిమాల్లో డబ్ అవడం కావచ్చు, లేదంటే మిగతా చాలా చూస్తున్నాం. సో ఎందుకని తెలుగు సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడింది? అది బాలీవుడ్ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, శాండిల్వుడ్ కావచ్చు, అంటే ఏం చెప్తారు? అంటే సక్సెస్ల పరంగా తెలుగు సినిమా వసూళ్ళు పరంగా చూసుకున్నా ముందుందండి. సక్సెస్లో తెలుగు సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు, తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే మన వంశీ పైడిపల్లితోనే మరి కరణ్ జోహర్ లాంటి వాళ్ళు కూడా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగు డైరెక్టర్లకి డిమాండ్ పెరిగింది కాబట్టి చాలామంది డైరెక్టర్లు భవిష్యత్తులో చాలామంది డైరెక్టర్లు వాళ్ళతో బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఇప్పుడు దాకా ఏంటంటే మన తెలుగు వాళ్ళేతోనే మొదలవుతుంది. నిర్మాణ పరంగా నిర్మాతల పరంగా తెలుగు వాళ్ళ పేర్లతో మొదలవుతున్నాయి. కానీ ముందు ముందు ఇప్పుడు బోనీ కపూర్ లాంటి వాళ్ళు, కరణ్ జోహర్ లాంటి వాళ్ళు వాళ్ళ పేర్లతో వాళ్ళే నిర్మాతలుగా ఉంటూ మొదలు పెట్టచ్చు కూడా, ఆశ్చర్యం ఏమి లేదు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా చాలా రకాల సినిమాలు అయితే రిలీజ్ కాకపోతూ వస్తున్నాయి, చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో లేటెస్ట్ తెలుగు సినిమా అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నవంబర్ 14 కంగువ సినిమా రిలీజ్ అవుతుందండి. అది మరి బాబీడియోలు విలన్గా చేస్తున్నారు చెప్తున్నారు, సైంటిఫిక్ మూవీగా చెప్తున్నారు, టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. అయితే నవంబర్ 14 రిలీజ్ అయ్యే సినిమా సూర్య సినిమాకి సూర్యకి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారనే టాపిక్ మీద ఒక అంశం బయటకు వచ్చింది. గతంలో ఏంటంటే వాయుపుత్ర నాగార్జున లాంటి వాళ్ళు సూర్య పాత్ర డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అమితాబ్కి ఏదో వాయిస్ అంటే ఎవరైనా వేరే వాళ్ళతో చెప్పించినా కానీ దాన్ని ఏఐ ద్వారా మార్చిచ్చి సూర్య వాయిస్ లాగానే డబ్బింగ్ చెప్పిస్తున్నారు అనేది ఒక లేటెస్ట్ అప్డేట్. అంటే కంగువ నవంబర్ 14 వచ్చే కంగువ సినిమాలో మన ఒరిజినల్ సూర్య వాయిస్ని మనం వినే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఏఐ ద్వారా, అంటే ఏఐ ద్వారానే ఎవరో డబ్బింగ్ చెప్పినా కానీ దాన్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ అమితాబ్కి న్యాచురల్గా ఎట్లా అనిపించిందో ఇప్పుడు సూర్య వాయిస్ కూడా. భవిష్యత్తులో నేను అనుకోవటం ఏంటంటే కామన్ వేరే డబ్బింగ్ ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోయినా నార్మల్ వాళ్ళతో కూడా చెప్పించేసి దాన్ని మిక్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ వచ్చిన తర్వాత మరి కొంతమంది ఉపాధి కూడా కోల్పోతారేమో అనిపిస్తుంది చూస్తుంటే. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఇప్పటిదాకా ఏంటంటే ఒకే పార్ట్ 2 అని వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే సబ్జెక్టు పరంగా ఒక పార్ట్లోనే కథ చెప్పడం కుదరదు, గరుడ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసిందే కదా. ఆ గరుడ అనే టైటిల్తోనే ఇది పార్ట్లుగా ఉండే ఇండియానా జోన్స్ ఎట్లాగా ఉందో ఆ తరహాలోనే చెప్పే అవకాశం ఉంది, పాత్రలు అవే కానీ కథ మారుతూ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి మరి ఎందుకంటే ఒక విధంగా 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేశారంటే దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కలికి సినిమా ఒక పార్ట్తో అయితే గిట్టుబాటు అవ్వదు కాబట్టి 2 పార్ట్లకి ముందే సెట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు దేవర సినిమా కూడా చాలా వరకు కొంత సన్నివేశాలు చిత్రీకరించేశారు, కలికి సినిమా సంబంధించి అదే ఉన్న సెట్స్లోనే ఆ సెకండ్ పార్ట్కి సంబంధించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేస్తారు. అది కలిసి వచ్చే అంశం బడ్జెట్ పరంగా, అప్పుడు సెకండ్ పార్ట్కి తక్కువ ఖర్చు అవుతుంది. అలా ఆ విధంగా కూడా చూసుకుంటున్నారు. అలా చూసుకోవడం వల్ల నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఆ గరుడ మూవీ పేరు ఇంకా పెట్టలేదు కానీ SMB 29 అనే సినిమా 2 పార్ట్లుగా అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి రాజమౌళి గారు ఇంకో సినిమా చేయాలంటే కూడా చాలా టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదండి. సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మోక్షజ్ఞ సినిమా మాకు తెలిసిందే, బాలయ్య బాబు గారు అబ్బాయి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా. దీంట్లో మోక్షజ్ఞకి తల్లిగా శోభన గారు చేస్తున్నట్టుగా టాకు. సో కలికి సినిమాలో శోభన గారు ఎట్లా ఉన్నారు కదా తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞకి తల్లి పాత్రలో శోభన గారు కనిపించబోతున్నారు, దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా సమాచారం అయితే ఉంది. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. మరి ఇంకా ఇతర పాత్రలు ఎవరు ఏంటి అనేది అప్డేట్స్ అయితే రాలేదు. కానీ శోభన వరకు మాత్రం మరి తల్లి పాత్రలో కనిపించే అవకాశం అయితే
ఉందండి. అంటే నెక్స్ట్ రిషబ్ శెట్టి గురించి కూడా ఒక అప్డేట్ ఉందని తెలుస్తుంది. ఆ అప్డేట్ ఏంటి? రిషబ్ శెట్టి ఇప్పుడు మనకి జై హనుమాన్ అనే సినిమా అప్పట్లో ప్రశాంత్ వర్మ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే హనుమాన్కి తర్వాత సీక్వెల్గా జై హనుమాన్ ఉంటుంది అన్నారు. అక్కడ హనుమంతుడి పాత్ర కోసం రణవీర్ సింగ్తో కూడా మాట్లాడారు, అలాగే కొంతమంది రాణాతో మాట్లాడారు, రామ్ చరణ్తో మాట్లాడారు. ఈయన టాక్స్ అయితే ఉన్నాయి. ఆయన మాట్లాడారో లేదో లేకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు తెలియదు, కానీ వేరే సినిమాల కమిట్మెంట్స్ వల్ల కుదరదని చెప్పారు తెలియదు. కానీ మొత్తం హనుమంతుడి పాత్ర చేయటం అంటే హనుమంతుడిని హనుమంతులాగా చూపించకుండా ఈ పాత్రలో చూపించే అవకాశాలు ఉంటాయి కదా. కేవలం ఆయన ముద్ర పెట్టేసి సినిమా చేస్తే ఎవరైనా చేయొచ్చు. అర్ధజనార్దన లాంటి వ్యక్తి అప్పట్లో చేశారు, అది పెద్ద ఈ హనుమంతుడి పాత్ర అర్ధజనార్దన రవి చేయాలనేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అల్లు మన అర్జున్ సజ్జా కూడా చేశాడు కదా శ్రీయాంజనేయ సినిమాలో హనుమంతుడిగా, కొన్ని టైం పాత్రలు మా నార్మల్గా ఆయన రూపురేఖలోనే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి హనుమాన్ జయ హనుమాన్లో హనుమంతుడి పాత్ర వేయటం అనేది చాలా ఒక మంచి అంశము. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టిని ఎంపిక చేశారనేది. ఎందుకంటే దైవ అంశకు సంబంధించిన ఆయన కూడా దైవభక్తి ఎక్కువగా రిషబ్ శెట్టికి ఈ హనుమంతుడి పాత్ర వేయటం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని చేయడానికి అంగీకరించాడని అనే సమాచారం అయితే ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మోక్షజ్ఞతో సినిమా చేయాల్సి ఉంది, ఈ సినిమా అయిన తర్వాతే కదా జై హనుమాన్ చేయాల్సి వస్తే. కాబట్టి ముందే రిషబ్ శెట్టి వేరే సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతుంది, కాంతారాకి ప్రీక్వెల్ రాబోతుంది, అలాగే ఇంకొంత కమిటీ అని ఉంటాయి. కాబట్టి అయిపోయిన తర్వాత బహుశా నేను అనుకోవటం ఏంటంటే అప్పటికి ముందే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హీరోలందరూ కూడా రాబోయే సినిమా కోసం ముందుగానే మాట్లాడి పెట్టేసుకుంటున్నారు, కాల్ షీట్ క్లాష్ అవ్వకుండా ఉండటం కోసం. అందులో భాగంగానే రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర చేసే అవకాశం అయితే ఉందండి ఇది. సో ఇవ్వండి లేటెస్ట్ తెలుగు సినిమా అప్డేట్స్, చూద్దాం మరొక ఎపిసోడ్లో. నమస్తే. నమస్తే అండి.